ఎవరైనా కానీ నీకు పెడతారు, ఎవరైనా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ రాగాలకు వచ్చారా? వచ్చి సమస్య రైతులు తెలుసుకున్నారా? ఎప్పుడు తెలుసుకున్నారు? వాళ్ళకు వచ్చింది ఇష్టం మాఫియా, మందు మాఫియా, మెరబట్టి మాఫియా, ఇంక నాలాగ ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వాళ్ళకు కావాల్సింది మా జోబులు ఇప్పుకోవాలి. ప్రజలు ప్రజలు లాస్ట్ కానీ మాకు సంబంధం లేదు. రేపు ముందు ఎలక్షన్ మళ్ళీ తప్పిస్తే ప్రజలు కొట్టేస్తే బాగా పోతారు. కానీ ప్రజలు తిక్కోలు కాదు, ఎంత ప్రమోట్ చేశారు. స్పెషల్లీ ఇన్ని గౌంట్ చూసాం మనం, కానీ ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు రాలేదు. జనం అంటారు దారుణ ప్రభుత్వం, ఇలా రెవెన్యూ అయితే రెవెన్యూ కంప్లైంట్ తాబారు చేస్తాం. పోలీసు పట్టించుకోవట్లేదు, పోలీసులు క్లియర్ చేసాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇష్టమైన సరాయమైన లేదా ఏం మీరు పట్టించినా మీరు మాత్రం పట్టుకోదండి, కేసు పెట్టకూడదు. క్లియర్ రిసెక్ట్ చేయకపోయింది, మన ఫలితం ఇచ్చింది. మీరు పోయి దమ్ముంటే ప్రిసెప్ట్ చెప్పండి సార్, మైండ్ బాగుండు ఇష్టమవుతుంటే కొద్ది పని చేసుకుంటాం. రెస్పాండ్ లేదు అంటే ఇసే వచ్చే ఎలక్షన్ డబ్బు ఎమ్మెల్యే డబ్బు ₹2000 డబ్బు సంపాదించుకోలేదు కాబట్టి డబ్బుతో మళ్ళీ వేసుకున్నాను తెస్తేనే ఒక ఎమ్మెల్యేకి ₹30 టార్గెట్ పెట్టాడు. మీ డబ్బులు పెట్టుకోండి, ఇంటి కలిసి గెలిచామని చెప్పి ఆద్యం ముందే నేను రెండు డబ్బులు చేస్తాను. ఇల్లీగల్ ఇల్లీగల్ చేసి ఇటువంటి సమస్యలు ఇటువంటి అమ్మి ఆ డబ్బు ప్రజలు పెట్టి ప్రజలు దిక్కులు చేసి ప్రయత్నిస్తున్నాను. ప్రజలు దిక్కులు కాదు, అర్థమైంది ఎంత దారుణం, ఇంత మోసం ఇక్కడ ప్రభుత్వం ఉంటాయి. ముక్తం చేయాలి అమ్మఒడి కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎంత చెప్పిన పేరు సార్ బయట నలుగురు చదువుకుంటారు, ఒకటే అమ్మఒడి ఇస్తున్నారు. ఏంటిది చెప్పింది అందరికి ఇస్తాడు.